తాతయ్యా ఏంట్రా నువ్వు పేపర్ చదివాక ముఖ్యమైన వార్తలు ఉంటే నాకు చెప్పు నీకు ముఖ్యమైన వార్తలు చెప్పడానికి పేపరే చదవక్కర్లేదమ్మా మరి బామ్మ లడ్లు చేస్తుందని చెప్తే చాలదు లడ్లు చేస్తుందా అయితే నువ్వు చదువు బామ్మ ఇవాళ ఏదైనా పండగ ఆ పండగ లాంటిదే నీ ముక్కుకు తాడు వేయడానికి పెళ్లివారు వస్తున్నారు నా ముక్కుకి తాడేయడానికి నేనేమైనా పోట్ల గిత్తనా రాణి 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 మన వాళ్ళందరూ అక్కడికి వస్తా అన్నారు ఆడుకుందాం సరే ఎండలో తిరగొద్దు నల్లగైపోతావు పెళ్లి చూపులకు వచ్చినప్పుడన్నా ఇంట్లో ఉండొద్దు వాళ్ళు వస్తే కొంచెం కూర్చోమను నేను తొక్కడ వెళ్ళి ఆడేసి వస్తా రైటా రాంగా రైట్ రైటా రైట్ రైటా రైటా చూస్తుంది కుమార్ అమ్మ దొంగ ఇక్కడ ఉన్నారా రా రా అయ్ నిజం చెప్పే నువ్వు నాతో ఆడడానికి రాలేదు కదూ కుమార్ని కలవడానికి వచ్చావు కదా అవునే రోజుకొకసారైనా కుమార్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా అమ్మో తను మా ఇంటికి వచ్చిందంటే మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు అయితే కుమార్ని మీ ఇంటికి రమ్మను అమ్మో అప్పుడు మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు అమ్మో దుబాయ్ బాబు వాడికి తెలిసిందంటే ఊరంతా చెప్పేస్తాడు రాగిని నేను మళ్ళీ కలుస్తాను రాణి ఏంటి తొక్కుడు పిల్ల ఆడుతున్నావా ఆడుకో ఆడుకో మన పెళ్ళేదాకా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో కానీ మన పెళ్ళైన తర్వాత మాత్రం నేను ఒప్పుకోనే ఎందుకంటే నా పెళ్ళంలో తొక్కుడు పిల్ల ఆడతాం నాకు ఇష్టం ఉండదు ఇదిగో దాంతో మాత్రం ఆడమాకు అది మంచిది కాదు నా గురించి ఏమైనా మాట్లాడమంటే వాతలు పెడతాను చా నీకు తెలదేమో నిన్ను ఆ కుమార్ గారిని చూచే చాగా మీ నాన్నతో చెప్పేమంటావా అరే నాకు కాబోయే పెళ్ళం నాలాగే నవ్విందంటే ఏంట్రాదని అర్థం మీరనుకున్నదేనండి ఈ శుభ సందర్భంలో మన కొత్త పైసలు రాణి చేసాయి ఏం పర్లేదు నాకేసుకో అదే రాణి మన ఇద్దరు పెళ్ళయ్యాక నీకు దుబాయ్ నుంచి పెద్ద సెంటు బాటిల్ తెస్తానే పెళ్ళ నీతోనా నువ్వు చీ అన్నా చా అన్నా నువ్వే నాకు పెళ్ళానివి నేనే నీకు మొగుడిని సీనరీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి బావా నా జన్మభూమి నా జన్మభూమి ఏమిట్రా ఏమైంది ఏమైందిరా ఏమైంది దెబ్బ తిరిగిపోయింది బాబా దెబ్బ తగిలింది తిక్క కుదిరింది ఇవి ఎన్ని ఏళ్ళు చెప్పరా దెబ్బ తగిలి నీకే తెలియపోతే దెబ్బ తగిలింది నాకే తెలుస్తుంది బావా చూస్తా పెట్టే కట్టు కట్టు అమ్మో నా చీర చింపుకుంటే మీ బావ కొనివాడు మీ బావ షర్ట్ చింపేస్తాడుకరా యాడవకు అయ్యో సరే కానీ అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళని రాఘవరాజు గారు ఇల్లు ఎక్కడ అడగండి ఎవరు వస్తున్నారే చూడమ్మా రాఘవరాజు గారు ఇల్లు ఎక్కడ చెప్తావా అటుకేసేళ్ళండి బాబు మొత్తం బురద బురదగా ఉందిగా అంటే ఏదో వాస్తు దోషం ఉందని కొన్నాళ్ళు వెనక నుంచి వెళ్ళమన్నారు ముందు గోడ కట్టేశారు పదండి పదండి ఎక్కడికి వెళ్తావయ్యా చెప్పులు తీసి చేత పట్టుకో లేకపోతే రేపు నేను కడగలేకపోవాలి బావు నువ్వు కూడా అక్క బావా తారు తో వేస్తే తారు రోడ్డు అంటారు సిమెంట్ తో వేస్తే సిమెంట్ రోడ్డు అంటారు మరి ఈ రోడ్డునే ఉంటారు బావా పేడతో వేస్తే పేడ రోడ్డు అంటారు నువ్వు చూసావు అమ్మో దొంగలు పుట్ట అమ్మగారు తెలిసి చెప్పాలి జాగ్రత్త అక్క 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 నన్ను కొంచెం ఎత్తుకొని తెప్పవా దిగి చాలా సచ్చినాడు తూకితే చావలరా బావా దెబ్బ తగిలితే బావా 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 నేను దొంగలు కాదమ్మా ఆడతనం చూడటానికి వచ్చిన మగపెళ్లి వాళ్ళం మగపెళ్లి వారైతే ముందు నుంచి రావాల్సింది వెనక నుంచి ఎందుకు వచ్చారు ఇది వెనకమాలని తెలియక నువ్వు నోరు మీరా ఎవరు ఆడతల తొక్కుడు పిల్ల ఆడుతుంటే ఆపి మరి అడిగాం ఆ కోపంతో మాకు ఈదారు చూపించు ఏదో తెలియక అనేసిందిలే మీ కళ్ళు కడుక్కొని రండి ఏమే తొందరగా నేను అలాగే అలా జరిగిందండి ఇలా తింటానికే కదా బాబా పెట్టేది మా వాడికి కొంచెం ఆకలి ఎక్కువ రండి అరుగుదల కూడా ఎక్కువండి నోరు ముసుకు తింటావా నోరు ముసుకుని ఎలా తింటారండి మా బావా బంధువు సరదా మామూలే Thank you.
అమ్మో, ఇన్ని నగలు నీవేనా? ఇంకా బోలెడు ఉన్నాయి చూస్తావా? వద్దులే గాని, మా అన్నయ్య నీకు నచ్చాడా? అయ్యో, ఆయన మా అన్నయ్య కాదు, మా మావయ్య. మా అన్నయ్య ఫోటో చూడలేదా? మీరు ఇవ్వలేదుగా. మీరేం అనుకోకండి, మా అమ్మాయి కొంచెం అనుకున్నదే అనుకున్నట్టు చెప్పేస్తుంది అంతే. పర్వాలేదండి, మాలో కలిసిపోతుంది. రాఘరాజు గారు, అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. చాలా సంతోషం అండి. అబ్బాయి ఫోటో మీరు చూడలేదు కదా, ఇదిగో చూడండి. ఓ, మర్చిపోయాను, నీ ఫోటో తీసి మా అన్నయ్యకి పంపించాలిరా. ఓయ్ తాతగారు, ముందు ఈ ఫోటో మా రాణి వదిలికి చూపించాలి. ఫోటోలు బాగా అమ్మా, అమెరికా నచ్చాలి. అన్నయ్య నచ్చాడా? ఏ, నువ్వు ఇప్పటిదాకా చూడలేదా? రారా రారా రా, ఇక్కడ నుంచో. ఓకే, రెడీ? రెడీయా? ఓకే, స్మైల్. ఏంటా నించోడు, ఇలా స్టైల్ గా నించో. ఇలా ఇలా, ఓకే గుడ్, స్మైల్. అమ్మాయి చాలా బాగుంది, కానీ పల్లెటూరు అమ్మాయిలా ఉంది. జమ్నీలో 24 ఫ్రేమ్స్ చూస్తున్నానే. సారీ గారు, వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. థాంక్యూ. తలుపు తీస్తే చేస్తావు, సినిమా షూటింగ్ టైంలో అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా అండి? యా ఉంది. One day we were shooting in a village and I was supposed to walk in a streak slip like thing. And I was scared. Nen bayapadindi. Mele evara nadu chupistarama? Ha, nee chupista. Chupinchama. Very good. తెలుసా, తాటి పట్టు పైన పట్లంగా పైకి పట్టుకుని చకచకా పరిగెడుతుంటే ఆ కచ్చెల శబ్దం, వయ్యారంగా ఊగుతున్న నడుము, ఆ చిలిపి తల్లు, ఆ నవ్వు, అబ్బబ్బబ్బబ్బబ్బా, నా మతి పోయింది అనుకో, నేను ఫిక్స్ అయిపోయినా. ఇంకేదైనా పిల్లం కేపీ టీవీలోంచి రావడం కష్టమేమో రా. కేపీయా? అదేరా, కే ఫర్ కాబోయే, పీ ఫర్ పెళ్ళాం, కాబోయే పెళ్ళాం. ఎస్, షీఈస్ మై గర్ల్, వస్తుంది వచ్చి తీరుతుంది అంతే. ఎస్, దిస్ ఇస్ మై గర్ల్, షీఈస్ మై గర్ల్, వస్తుంది వచ్చి తీరుతుంది. నా కాబోయే భార్య ఇలా ఉండాలి. మా అబ్బాయికి రాణి బాగా నచ్చింది మామగారు, కాకపోతే పెళ్ళైన తర్వాత అమెరికాలో ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా అమ్మాయి తయారైతే బాగుంటుంది అన్నాడు. అందుకని అమ్మాయిని మాతో పంపించమని అడుగుతున్నా. బడికి పంపిస్తే మాస్టర్ కొడతారేమో అన్న భయం కొద్దీ ఇంట్లోనే కూర్చోబెట్టి చదువు చెప్పించాం. అలాంటిది పెళ్లికి ముందే మీతో పంపించడం అంటే అమ్మాయిని మేము కూడా మహిళలా చూసుకుంటామండి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ముందుగానే కొంచెం ఇంగ్లీషు, డ్రెస్సింగ్ ఏవో కొన్ని వంటలు నేర్చుకుంటే అక్కడ వారి ముందు తనకి గౌరవంగా ఉంటుందని. సరేనమ్మా, కానీ అవేవో పెళ్ళైన తర్వాత నేర్చుకుంటే సరిపోతుంది కదా. అంత మాట అనకండి అత్తయ్య గారు, మీరేనా చెప్పండి. ఏమండి, నీకు చెప్పేంత దాన్ని కాదు, మనం కూడా పెద్దవాళ్ళం అయిపోయాం, ఎన్నాళ్ళని దీనికి తోడుంటాం చెప్పండి. వాళ్ళు మాత్రం కట్నాలు కానుకలు అడిగారా, దీన్ని అబ్బాయికి తగ్గట్టు మార్చుకుంటామని చెప్తున్నారు. నాకేం తప్పనిపించలేదండి. మరి నువ్వేమంటావురా? తాతయ్య, నువ్వు బామ్మ నా కోసం బతుకుతున్నారు, ఇవాటి దాకా నేనేం చేయాలో, ఏం చేయకూడదు మీరే చెప్పారు, అదే నేను చేశాను. ఇప్పుడు కూడా మీరేం చెప్తే అదే చేస్తాను. నీ బామ్మ చెప్పింది కరెక్టరా, వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకుంటే నువ్వు సుఖపడతావు. వెళ్ళిరమ్మా. చూడు స్వరూపరాణి, ఇంకా మామూలుగా ఉండదు,
నిన్ను అల్లాటప్ప కాలేజీలో జాయిన్ చేయో, మంచి గ్రూమింగ్ కాలేజీలో జాయిన్ చేస్తాం. అక్కడ దేశ విదేశాల సంప్రదాయాలు, పద్ధతులు, డాన్సులు, వంటలు ఏవి కావాలంటే అవి నేర్పుతారు. నిన్ను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేస్తారు. Mm-hmm.